హాయ్ గా ఈ వీక్ మూవీ రికమెండేషన్ గురించి చెప్తాను బట్ ఫస్ట్ మాస్కోలో కాన్సర్ట్ హాల్ మీద టెర్రరిస్ట్ అటాక్ చేసి అప్రాక్సిమేట్లీ వన్ థర్టీ సెవెన్ మెంబర్స్ ని చంపేశారు భయ్య టోటలీ ఫోర్ మెంబర్స్ అటాక్ చేశారు భయ్య మాస్కో తెలుసు కదా మీకు క్యాపిటల్ ఆఫ్ రష్యా గన్స్ తో ఇంకా వెరైటీ వెరైటీ వెపన్స్ ని వాడి చంపేశారు భయ్య అప్రాక్స్ ట్వంటీ మినిట్స్ ఫైరింగ్ జరిగిందంట చాలా మంది ఇంజోర్డ్ ఇంకా కొంతమంది క్రిటికల్ కండిషన్ లో ఉన్నారంట చాలా డిస్టర్బింగ్ విజువల్స్ చూడడం జరిగింది సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఆ కాన్సర్ట్ హాల్లో అప్రాక్సిమేట్లీ సిక్స్ థౌసండ్ పీపుల్ ఉండే అంట భయ్య ఫార్చునేట్లీ ఆ బ్యాండ్ ఎవరైతే పర్ఫార్మ్ చేస్తున్నారో వాళ్ళకి ఏం కాలేదు ఆ బ్యాండ్ పేరు పిక్నిక్ ఐసిస్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో మేమే చేసామని చెప్పి స్టేట్మెంట్ పాస్ చేసింది భయ్య ఆ ఫోర్ మెంబర్స్ ఐసిస్ అసైన్ చేసిన మనుషులే అంట ఐసిస్ క్లీన్ చేస్తుంది ఆ మాస్ ఫైరింగ్ చేసి చాలా మంది చంపేసి అక్కడి నుంచి పరార అయిపోయారు ఆ నలుగురు రష్యన్ పోలీసులు వాళ్ళని పట్టుకున్నారు భయ్యా కోర్టులో సబ్మిట్ కూడా చేశారు ఆ నలుగురిని లైఫ్ టైమ్ ఇంప్రిజన్మెంట్ కూడా ఇచ్చింది భయ్య కోర్టు కానీ ఇంత ఘాతకానికి ఒడిగట్టిన వాళ్ళకి జీవితకాలం ఖైదు ఇవ్వడం ఏంటి మినిమం అనుకున్నా బట్ వాళ్ళ కాన్సెప్ట్ చంపను చావుని పరిచయం చేస్తాను అనే టైప్ లో ఉంది కొన్ని కాన్స్పిరసీ థియరీస్ ఏం చెప్తున్నాయి అంటే ఇది సిఐఏ ఆర్ ఉక్రెయిన్ పని అంట ఐసిస్ అటాక్ ఫార్మాట్ ఇది కాదంట మరి ఐసిస్ ఎందుకు క్లెయిమ్ చేస్తుంది ఇది మేమే చేసామని ఇంకా పూర్తిగా న్యూస్ తెలీదు అన్ని స్పెక్యులేషన్స్ ఇంకా కాన్స్పిరసీ థియరీసే బయటకు వస్తున్నాయి పుతిన్ ఏం క్లెయిమ్ చేస్తున్నారంటే ఇది ఉక్రెయిన్ పనే అంట ఎందుకంటే ఆ నలుగురు ఎవరైతే ఉన్నారో గన్ ఫైరింగ్ చేసింది వాళ్ళు ఉక్రెయిన్ వైపు పారిపోతున్నప్పుడే పట్టుకున్నారంట సో ఇది చేసింది ఉక్రెయినే అని చెప్పి పుతిన్ చెప్తున్నారు కానీ ఉక్రెయిన్ ఇది డినై చేసింది మాకు అసలు సంబంధం లేదు ఈ అటాక్ తో అని చెప్పి కరాఖండిగా చెప్పింది నిజమేంటో మనకు తెలియదు భయ్య బట్ ఏదేమైనా ఇలాంటి అటాక్స్ ని తీవ్రంగా ఖండిస్తున్నాను చాలా బాధగా కూడా ఉంది సరే ఇప్పుడు మూవీ రికమెండేషన్ గురించి వస్తే మ్యూనిక్ అని ఒక మూవీ ఉంది భయ్య టూ థౌజండ్ లో వచ్చింది ఆ సినిమా ప్లాట్ వచ్చేసి ఇజ్రాయెల్ వాళ్ళ ఒలింపిక్స్ టీం నుంచి లెవెన్ ప్లేయర్స్ ని చంపేస్తారు భయ పాలస్తీన్ మిలిటెంట్ గ్రూప్ బ్లాక్ సెప్టెంబర్ దానికి రివెంజ్ గా ఇజ్రాయెల్ వాళ్ళు ఎవరైతే ఇన్వాల్వ్డ్ ఉన్నారో ఈ అటాక్ లో వాళ్ళని లేపేయడానికి ఒక టీమ్ ని తయారు చేస్తారు భయ్యా ఆ టీమ్ వాళ్ళని లేపేసిందా లేదా అనేదే సినిమా స్టీవెన్ స్పీల్బర్గ్ గారు డైరెక్ట్ చేశారు ఈ సినిమాని బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ బై ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో ఉంది చూడండి మస్తు ఉంటుంది మీకు సస్పెన్స్ థ్రిల్లర్స్ నచ్చితే పక్కా చూడండి సో ఈ వారం మూవీ రికమెండేషన్ టూ థౌసండ్ ఫైవ్లో లో వచ్చిన మ్యూనిక్ అనే సినిమా మ్యూనిక్ అని ఒక సిటీ ఉంది భయ్య జర్మనీలో మ్యూనిక్ సిటీ స్టేడియంలోనే ఈ ఇన్సిడెంట్ జరిగింది అందుకే ఈ సినిమా పేరు మ్యూనిక్ అని పెట్టారు ఓకే సో జస్ట్ ఇన్ కేసు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా పుచ్చోక్ పుచ్చోక్